నమస్కారం, ఎస్టీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. మంత్రి నారాయణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. నారాయణకు నెల్లూరు జిల్లా పిచ్చోడి చేతిలో రాయలా మారిందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తమ మాట వినకపోతే అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరానికి 5 కమిషన్లు మారని అనిల్ తెలిపారు. నిజంగా ఒక పిచ్చోడికి చేతిలో రాయి ఇస్తే ఆ రాయి ఎవరి మీద విసిరగొడతాడో తెలియని పరిస్థితుల్లో ఇతనికి మంత్రి పదవి ఇస్తే వీళ్ళ మాట వినకపోతే బదిలీ, వీళ్ళ మాటని సంతకాలు పెట్ట బదిలీ, బిల్లుల మీద సంతకాలు పెట్టకపోతే బదిలీ, వీళ్ళ మాటని నామినేషన్ మీద వరకలేకపోతే బదిలీ. ఈ విధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజలకు పనులు చేయాల్సింది పోయి పనులు చేయకుండా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన చైతన్య యాత్రలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాకు చెంది ఇప్పటికే 3 కలెక్టర్లు బదిలీ, 3 ఎస్పీలు బదిలీ, 4 కమిషనర్లు బదిలీ, ఈ జిల్లాలో బదిలీ. జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారులకు 42 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపడుతున్నట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కూకట్పల్లి వద్ద జాతీయ రహదారులను మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి పరిశీలించిన ఆయన అమీర్పేట వైపు కాలినడకను పర్యటించారు. మెట్రో పనుల వల్ల దాదాపు 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి ఆదేశం మేరకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం జరగకుండా ఈ రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవే చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్, అదేవిధంగా వారి యొక్క సిబ్బంది రేయంబౌళ్లు పనిచేస్తున్నారు. మొన్న వర్షాలకు చెడిపోవటం కానీ మెట్రో వల్ల చెడిపోయినటువంటి రహదారులన్నింటినీ కూడా మిగతా రోడ్లు ఏ రకంగా చేస్తున్నారు, అంతకంటే క్వాలిటీగా ఉండాలని చెప్పి చెప్పాం. ఇదే క్వాలిటీని జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తే హైదరాబాద్ ప్రజలకి గతంలో జరిగిన అసౌకర్యం ఉండకూడదు. తిరుమలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. తుఫాను ప్రభావంతో చిరుజల్లులు కురిశాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా చిరుజల్లులతో పాటు మంచు దట్టంగా కురుస్తుంది. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలంగాణ భాషా వికాసం, సంస్కృతి పరిరక్షణ కోసం సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. తద్వారా జానపదాలు, కళలపై పరిశోధనలు జరిగి తెలంగాణ భాషా యాస భావితరాలకు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. అలాంటి సాహిత్యం తెలంగాణ ఉద్యమంలో వచ్చింది, తప్పకుండా దాన్ని మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తెలుగు విశ్వవిద్యాలయం దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పరిస్థితుల్లో సిద్ధారెడ్డి సారు, దేశ్పత్ అన్న, రసమయ్య గారు కొన్ని గంటల కొద్ది కూర్చొని ఆ సమయంలో అందించిన ఒక స్ఫూర్తి చాలా గొప్పది. అది ఇది ఒక మాటల్లో, ఇట్లా ఉపన్యాసాల్లో చెప్పుకోగలిగింది కాదు. ఆ సందర్భంలో, ఆ సందర్భంలో వారు అందించినటువంటి సహకారం కానీ ఆ ఉద్యమానికి ఇచ్చినటువంటి అండాదండ నిజంగా అది ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. బంగారం కొనుగోలుపై పరిమితులు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా మహిళల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నోట్ల రద్దుతో ఇప్పటికే ఆందోళన ఉన్న ప్రజలకు ఈ వార్త మరింత ఆవేదన కలిగిస్తుందని అన్నారు. ఈ విషయం కేంద్రం పునరాలోచించాలని సూచించారు. పెన్షనర్లకు కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే ఏ షాపులోకి వెళ్లినా డబ్బులు ఇవ్వమంటున్నాం చౌకధరల దుకాణాల్లో. కాబట్టి ఎక్కడ కూడా సామాన్యులు, రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఇవన్నీ చేస్తా ఉన్నాం. హాస్పిటల్స్ గాని, మెడికల్ షాపుల్లో గాని ఎనీ ఎమర్జెన్సీ సర్వీస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయాల్సిందే. యూజ్ చేయనటువంటి మా దృష్టికి వస్తే ఇమీడియట్ కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాము, తప్పకుండా వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రజలకు నగదురహిత లావాదేవీలపై కలెక్టర్ ముత్యాలరాజు అవగాహన కల్పించారు.
చౌకధారల దుకాణం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. జిల్లాలోని 4 టోల్గేట్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని దేవాలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో మాట్లాడి ఆలయాలకు వచ్చే చిల్లరను టోల్గేట్ల వద్దకు తీసుకొస్తామని తెలిపారు. ఎంప్లాయీస్ లో ఆల్రెడీ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి అందరికీ కూడా అట్లీస్ట్ 10,000 డిస్ట్రిబ్యూట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి పెన్షన్స్ కి సంబంధించి కూడా బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ మనీ డిస్బర్స్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.